పూజ మగవారు చేస్తే ఇంట్లో ఇంకా ఎక్కువగా ఐశ్వర్యం వస్తుంది మంచిది అని చెప్పి చాలామంది చెప్తుంటారు కదా ముఖ్యంగా ఇప్పుడు ఈ దీపావళికి ఎవరు పూజ చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి స్త్రీల పురుషుల దంపతులు ఇద్దరు కూర్చొని చేయటం శ్రేష్టం ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని నిజంగా అయితే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేయండి అది విశేషం అదే తర్వాత మగవాళ్ళు చేయండి మేము చేయము అని చెప్పి ఆడవాళ్ళన్నా అన్న ఆడవాళ్ళు చేయండి మీరు మగవాళ్ళని చేయమన్నా అది ఖచ్చితంగా తప్పు అని చెప్పాలి ఎందుకంటే సహకుటుంబస్య అందరం కలిసి చేస్తున్నదే అది అన్ని రోజులు చేయకపోయినా రోజున ఆ ప్రయత్నం చేసి అలా చేస్తే ఎందుకంటే ఎవరు కూడా పరమేశ్వరుడు వాళ్ళ ముందు లక్ష్మి అమ్మవారు చేసింది పార్వతీదేవి ఎందుకు అంటే ఎప్పుడు పరమేశ్వరుడితో కలిసి ఉండాలని చేసింది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత కోసం చేసింది శివుడికి చిన్న తప్పు చేసిందానికి శివుడి నుంచి దూరం అయిందట ఆమె మీరు అరుణాచలం వెళ్ళారు ఎప్పుడన్నా లేదు అరుణాచల క్షేత్రంలో ఉండేటువంటిది అక్కడే తపస్సు చేసిందని చెప్తారు అమ్మవారు పచ్చయమ్మన్ కోవిల్లో తపస్సు చేసిందని చెప్తారు అలానే కాంచీపురంలో ఉంది కాంచీపురంలో అమ్మవారు కూడా శివుని తపస్సు చేస్తూ ఒకసారి ఆ కంపనది వస్తుంటే ఇలా ఆ శివలింగాన్ని కావలించుకొని పట్టుకుంది అందువల్ల వచ్చేసేసి ఆ వరదలో ఆ శివలింగం కొట్టుకోపోకుండా కాపాడుకుంది అంటారు ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి చాలా దగ్గర ముప్పై నలభై కిలోమీటర్ అరవై కిలోమీటర్లు ఎంత ఉంటుంది అంటే ఇదంతా ఒక ప్రాంతంలో జరుగుతున్నది అనేటప్పుడు ఆ ప్రాంతంలో ఏంటంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం ఆమె చేసింది ఇద్దరూ కలిశారు ఇద్దరూ ఒకే శరీరం అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా భార్యాభర్తలు మేమిద్దరం వేరు అని కాకుండా ఇద్దరం ఒకటనే భావంతో చేస్తే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబం అవుతుంది ఇద్దరికీ మంచిది ఇద్దరు కలిసి చేస్తే నిజంగా ఆ కేదారేశ్వర వత ఉద్దేశం కూడా అదే ఇద్దరూ కలవాలి ఇద్దరూ ఒకే శరీరం అవ్వాలి దానికోసం ఈ ప్రత్యేకమైనటువంటి కేదారేశ్వర వత పూజ దాంట్లో ఉన్నటువంటి అమ్మవారు శివుల్లో నాకు అర్ధ శరీరం కావాలని చేసింది అర్ధ శరీరం పరమేశ్వరుడు నాకు అనుగ్రహించాడంటే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఒకే శరీరం కావాలనేగా అలా కాబట్టి ఇద్దరూ కలిసి చేయండి అదే విశేషం ఓకే చాలా చక్కగా చెప్పారు గురుగారు అంటే దీపావళి రోజు అందరూ టపాకాయలు కాలుస్తారు కేదారేశ్వరి వ్రతం గురించి మీరు చెప్పారు కదా అక్కడ కూడా ముందుగా టపాకాయలు కాల్చిన తర్వాతే ఇంటి ముందు కాలుస్తుంటారు ఎందుకు ఈ టపాకాయల్ని కాలుస్తుంటారు టపాకాయలు దీని పరంగా అయితేనండి దీపాలు మొదట వచ్చిన ఆచారం దీపాలతో వచ్చినటువంటి పండగ ఇది దానిని ఏంటంటే మనం ఆడంబరంగా అని చెప్పడం కోసం లేకుంటే దాన్ని ఇంకొంచెం నలుగురికి తెలియాలనే తాపత్రయంతో టపాకాయలను తీసుకొచ్చారు నిజంగా అయితే దాంట్లో వాడేటువంటి కెమికల్స్ కానివ్వండి దానివల్ల ఒక స్థాయి దాటితే దేశానికి కానివ్వండి మన యొక్క ప్రాంతానికి కానివ్వండి కొంత నష్టమే వాటిల్లుతుంది పర్యావరణానికి కాబట్టి ఏంటంటే వాటిని నియమిత స్థాయిలో నియంత్రించుకొని దీపాలు ఎన్నిక పెట్టగలిగితే దాన్ని పెట్టండి దానివల్ల పర్యావరణానికి హితము మీకు ఐశ్వర్యం ఉభయధారకంగా ఉపయోగపడుతుంది అంతే టపాకాయలు పేల్చి పేల్చొద్దు అంటారు కాకపోతే కొంత నియంత్రించండి అతిగా కాకుండా ఒక ఒక నియమిత సంఖ్యలో కనుక టపాకాయలు పేల్చి దీపాలు ఎక్కువ పెట్టితే విశేషం దానికి దీపావళి పర్వదినానికి పూర్తిగా సార్థకత చేకూరుతుంది గురుగారు ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఏ పెద్ద పండుగ వచ్చినా ఉపవాసంతో అమ్మవారిని ఆరాధిస్తుంటారు ఈ దీపావళి కూడా ఉపవాసంతో పూజ చేస్తారా మీరేం చెప్తారు కేదారేశ్వరం అయితే ఉపవాసంతో లక్ష్మీ పూజకు ఉపవాసం చేయాలని చెప్పి అందువల్ల సాయంత్రం చేసే లక్ష్మీ పూజను మీరు ఉపవాసం ఉండి చేయగలిగితే చేయండి ఇంకొకటి ఇక్కడ దీంట్లో కొన్నిటికీ నిర్దిష్టమైనటువంటి నియమాలు ఉన్నాయి కానీ లక్ష్మీకి సంబంధించినటువంటి ఈ దీపావళి పూజకు మీకు అంత నిర్దిష్టంగాను ఖచ్చితంగా వచ్చేసి మళ్ళీ సాయం సంధ్యలో స్నానం చేసి దీపం పెట్టి మీరు పూజ చేస్తే మంచిదే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి పర్వదిన నాడు పూర్తిగా ఏమి నుంచి రాత్రి వరకు ఏమి తినకుండా ఉండాలి అని నియమంగా అయితే చెప్పబడలేదు చేస్తే మంచిదే ఓపికను బట్టి ఎందుకంటే ఉపవాసం అనేది మనం భోజనం మానేట ఉపవాసం కాదండి వాళ్ళతో ఉండటం ఉపవాసం కలిసి జీవో ఉండటం ఉపవాసం భోజనం మానేసేది ఎందుకు పెట్టారు నియమం అంటే మనం ఆహారం స్వీకరించాం మన ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా జీర్ణ వ్యవస్థ కోసం వెళ్తుంది అదే మీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నారు అదంతా వెన్నుపూస మీద కేంద్రీకరించబడుతుంది అమావాస్య అనేది సూర్యుడు చంద్రుడు భూమి ఒక రేఖలోకి వస్తారు ఆ విశేషమైన రోజున ఏంటంటే శక్తిని మీరు సరిగా వాడినట్లయితే అది కొంత ద్విగ్నీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందుకోసం ఉపవాసం అంటే భోజనం చేయొద్దు శరీరాన్ని కొంచెం కడుపుతో ఖాళీగా ఉంచండి జీర్ణ వ్యవస్థకి పనిలు ఇవ్వకుండా ఉంటే అది వెన్ను శక్తినిస్తుంది ఆ విధంగా ఏంటంటే వెన్ను అనేది ఏంటంటే మన శరీరంలో కొండల్ని జాగృతం కావడానికి ఉపయోగపడుతుంది మూలాధారంలో ఏదైతే నిద్రపోతూ ఉన్నటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి కొండల్ని జాగృతమయ్యి ఇక్కడి నుంచి సహస్రాల నుంచి బయటికి ఒక వెయ్యి పడగల సర్పంలాగా ఉన్ విచ్చుకుంటుంది అది జరగాలి పండగల్లో పూజల్లో విశేషం అది అది జరగాలి అంటే ఆహారాన్ని తగ్గించండి తద్వారా మీకు అది సాధ్యపడుతుంది అందుకోసం ఉపవాసం లేదంటే భోజనం మానే అంటాం ఉపవాసం అంటే వాళ్ళతో ఉండటం నిజంగా అయితే అది దాంట్లో ఉన్నంత గురుగారు అంటే కేదారేశ్వర వ్రతాన్ని నోచుకునే వాళ్ళు అంటే పండితుడు వచ్చి వ్రత సంకల్పం అదంతా చదివి ఆ ప్రాసెస్ చేస్తారు కదా అంటే ఒకవేళ పండితుడు అవైలబుల్లో లేరు అని అంటే వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవచ్చా తప్పనిసరిగా చేసుకోవచ్చండి ఎవరిన ఉండి చేయటం విశేషం మీరు కొంతమంది ఇందాక మీకు కథలో కూడా చెప్పా పుణ్యమతి భాగ్యవతి వృత్తాంతం దాంట్లో వాళ్ళే చేసుకున్నారు పరమేశ్వరుడు పార్వతీదేవి చేసినప్పుడు గౌతమ మహర్షి చేయించాడు గురువుగా ఉండి అంటే గురువుతో ఉండి చేయటం సార్థకత ఒకవేళ సాధ్యపడటం లేదు మీరు పూజ మానేయాల్సిన అవసరం లేదు మీరు చేసుకోవచ్చు స్వతంత్ర నుంచి చేసుకోవచ్చు తప్పేమీ లేదు భగవంతుడు దాన్ని స్వీకరించడేమో తప్పు చేస్తున్నామేమో అని ఆలోచించాల్సిన అయితే అవసరం లేదు ఖచ్చితంగా మనం పూర్తి శ్రద్ధతో చేస్తే ఏ పూజ అయినా ఎలా చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు ఓకే